విద్యార్థులలో క్రీడాశక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని పద్మ హన్మయ్య ఫౌండేషన్ ఉపాధ్యక్షులు దాసరి ఉష అన్నారు. సుల్తానాబాద్లో బహుజన క్రీడోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజున కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో డివిజన్ స్థాయి బహుజన క్రీడోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 మండలాల నుండి సుమారు 1800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ మేరకు క్రీడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ హన్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు హన్మయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సదన్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో క్రీడలకు దూరమవుతున్న యువతలో క్రీడ పట్ల ఆసక్తి పెంచేందుకు ఇలాంటి క్రీడా వేదికలు ఉపయోగపడతాయని ఉషా అన్నారు. యువతలో క్రీడాశక్తి పెంచడానికి బహుజన క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సుల్తానాబాద్ గ్రౌండ్ నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100కు పైగా టీంలు హాజరు కావడం విశేషమని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీషర్ట్స్ అందించడంతో పాటు భోజన వసతి కల్పించామన్నారు. ఇక్కడ బహుజన క్రీడోత్సవాలు 3 రోజులు జరుగుతున్నాయి, 24, 25, 26. బహుజన క్రీడోత్సవాలు జరపడానికి మెయిన్ కారణం ఏంటంటే స్పోర్ట్స్ కెరీర్ని ఇంకా మన స్టూడెంట్స్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది ఈ ఆపర్చునిటీని అందరు యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. మేము మెన్కి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఉమెన్కి త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, ఇంకా 2 విభాగాల ఉమెన్ అండ్ మెన్కి సైక్లింగ్ అండ్ రన్నింగ్ ఏర్పాటు చేశాము. అయితే ఈ క్రీడోత్సవాలలో 100 కంటే ఎక్కువ టీమ్స్ రిజిస్టర్ అయ్యాయన్నమాట. ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఎందుకు షాకింగ్ అంటున్నానంటే అసలు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంతమంది 100 టీమ్స్ వచ్చాయంటే అంత ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి స్పోర్ట్స్ మీద. సో ఈ స్పోర్ట్స్ కెరీర్ని కూడా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ పిల్లల స్పోర్ట్స్ కెరీర్ని ఉద్దేశించి ఈ క్రీడోత్సవాలు జరిపాము. దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మొత్తం తేవడానికి మొత్తం మన శంకర్ సార్, పిటి శంకర్ సార్. ఆ క్రీడోత్సవాల్లో మా పిల్లలు, ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కానీ ఇంకా మిగతా పిల్లలు ఎవరైనా కానీ స్టేట్స్ నేషనల్ స్పోర్ట్స్లో పాల్గొన్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకు కూడా మా శంకర్ సార్ ఆధ్వర్యంలో మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాం సార్. థ్యాంక్ యూ.